సావిత్రిబాయి పూలే 189వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను రుక్మిణి మేడం గారు, అదేవిధంగా దివ్యాంగులకు పాఠశాల ఉపాధ్యాయులైన శారద మేడం గారు, శుభరాణి గారు, అది మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల విద్యాశాఖ అధికారి సారైనటువంటి గణేశ్వరరావు సార్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ నిరంతరం కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సమాజ సేవలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మన పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ వడ్డరవి గారు, మరి అదేవిధంగా మహిళా నాయకురాలు పోసనక్క గారు, మరి హై స్కూల్ చైర్మన్ అర్ణాన్ సింగ్ గారు, మరి టీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు ఉస్మాన్ గారు, మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కిషాయి అన్న గారు, మాజీ వార్డు గణేష్ గారు, మరి అదేవిధంగా మన ఎస్టీ నాయకులు బిక్కే నాయక్ గారు, మాజీ వార్డు సర్పంచ్ గారు, మరి చింటూ గారు, అదేవిధంగా జన వికాస సేవా సంస్థ మండలి ఇన్ఛార్జి జనార్దన్ గారు, మరి అదేవిధంగా రాజు గారు, మరి అదేవిధంగా శాంతి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బబులు కానీ, మీ ఇక్కడ ఉన్నటువంటి అజయ్ కానీ, మరి అదేవిధంగా సుల్తాను, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఏంటంటే పేరు పేరున, మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంతకుముందు మన మేడం గారు రుక్మిణి మేడం గారు ఎందుకంటే చక్కగా విషయాలు వివరించడం జరిగింది, మరి వల్ల జ్యోతిరావు పూలైంది, మరి అదేవిధంగా వారి యొక్క సతీమణి, మరి ఇవాళ ఉన్నటువంటి జయంత్యోత్సవాలు మనం అందరం కూడా